యేసుక్రీస్తు వారిని గురించి నిజంగా ఒక పోయట్రీ ఉందండి, భలే ఉంటుందా చదివితే. ఒక ఆధ్యాత్మిక స్నేహితురాలు ఎప్పుడో పంపింది లెసన్ బుక్ ఎవరు అవుతుంటే సడన్ గా నాకు దొరికింది. ఎంత బాగుంటుందంటే చూడండి, దేవుడు తన శత్రువుల యొక్క విజయాలను వారి పతనానికి ఉపయోగిస్తాడట. అర్థమైందా లేదా అధ్యక్ష? మరలా చెప్తాను, ఆ లైనే చాలా లోతుగా ఉంది. దేవుడు తన శత్రువుల యొక్క విజయాలను వారి పతనాలకు ఉపయోగిస్తాడట. ఎట్లా? వాడనుకుంటాడో సాధించేసాం అనుకుంటారట, కానీ దేవుని యొక్క ఇంటెన్షన్ ఏడు చెప్పినా అయిపోయేవరా అంటారట. అర్థమవుతుంది మనకి. ఎలా అంటే దానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఇలా ఎలా అంటే కలవరిగిరే అంట. ఎలా? వారు, నేను చదువుతాను చూడండి, వారు ఆయన మేకులకు కొట్టడం వలన లోకాన్ని వారే ఆయన కాళ్ళ దగ్గరకు తీసుకుని వచ్చారన్న సంగతి వారికి తెలీదు. వారు అనుకుంటారంట, ఆయనను మేకులకు కొట్టడం వలన లోకాన్ని వారే ఆయన కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టారట. వాళ్ళు ఏమనుకుంటున్నారు? కొట్టేసాం ఆయన మేకులు అనుకుంటున్నారు. జరిగింది ఏంటంటే లోకమంతా ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చింది. వాళ్ళకి ఎవరికి తెలిసింది? మేకేస్తున్న వాడికి కూడా తెలియదు. రెండవ మాట, వారు మేము ఆయనను సిలువ ఎక్కించామనుకున్నారు, కానీ అదే ఆయన ఎక్కబో సింహాసనం అన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఎంత బాగుందండి. వాళ్ళు విజయం 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 అనుకుంటున్నారు, ఆ విజయం వారి పతనం అన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఓడిపోయి ఆయన దగ్గరికి రావడానికే వారు రంకెలు వేస్తున్నారు. మూడవ మాట, వారు ఆయన ద్వారం మూసేశాము అనుకున్నారు, కానీ విశాల విశ్వం ఉన్న ప్రతి ద్వారము గుండా రాజు ప్రవేశించడానికి రావడానికి రంగరంగ వైభవంగా ప్రతి ద్వారాన్ని ఆయన దర్శించడానికి వారే దారి తెరిశారన్న సంగతి మేకులేసినోడికి తెలీదు. మరో మాట, వారు ఆయన సిద్ధాంతాలను వేళ్ళతో సహా ఆయన నీతి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నావో, ఆయన బోధించిన యేసుక్రీస్తు వారు బోధించిన నీతి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నావో వాటిని వేళ్ళతో సహా పెళ్ళగించేసామనుకున్నారట. కానీ వారికి తెలియంది ఏంటో చెప్పిన, నశించని మొక్కలను జీవ వృక్షాలను మానవ హృదయాల్లో వారే దగ్గరుండి నాటుతున్నారన్న సంగతి వారికి తెలియదట. బాగుందండి మాట. నెక్స్ట్, దైవాన్ని మానికేసి కొట్టేశాం, మేకులతో కొట్టేసాయన్ని నిస్సహాయక స్థితిలో మేము ఓడించేసాం అనుకున్నారట. కానీ వారికి తెలియంది ఏంటంటే, నిస్సహాయక స్థితిలో ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్న వీరిని గెలిపించడానికి ఆయనే ఓడిపోతున్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. వారిని గెలిపించడానికి ఈయన ఓడిపోతున్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదట. చివరి మాట, ఆయన అపవాది యొక్క చీకటి రహస్యాలలో వాటన్నిటినీ ప్రాలదోలి మనల్ని పట్టుకున్నాడని మనం ఇప్పుడు అనుకోకూడదట. మన రహస్య కార్యాల్లో ఆయన మానతో పాటు నడిచి మనల్ని పట్టుకున్నాడని ఒప్పుకోవాలి. ఈ లైన్స్ మీకు గుర్తుంటే ఇప్పుడు మీరు చూడండి, అనేకములందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు అయిపోయింది ఇక మెస్సేజ్ సంగతి అనుకున్నారు. అయిపోయే సంగతి అయింది కాదు, మరి ఎవరిది? రోమా సైనికులది, రోమా అధికారులది. ఆ రోజు చుట్టూ నిలబడిన ప్రతి పాపిది ఆయన చుట్టేసాం రౌండప్ చేసాం అనుకున్నారు. కానీ రౌండప్ అయ్యేది ఎవరికి చెప్పండి? ఆ రోజు సిలువు చుట్టూ నిలబడి లోకానికి. ఆయన మేకులేసి బంధించేసాం అనుకున్నారు. ఆయన ఎక్కబోయే సింహాసనం అదే అన్న శత్రువులకి ఆ విషయం తెలియదు. ఎంత క్లియర్గా ఉందో చూడండి, నలు దిశలకు వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి వారిని నిర్మూలన చేసేదను, యేసుక్రీస్తు వారిని నిర్మూలన చేసేస్తున్నామని ఆ రోజు శత్రువు మూకనుకుంది. కానీ నిజానికి నిర్మూలమయ్యేది ఎవరు చెప్పండి? వారు ఎలా నిర్మూలమైపోయారు? వారి పాపపు జీవితం, వారి పాపపు కార్యాలు, వారి గతం, రోత జీవితం ఆ రోజు సిలువులకే సిలువుకు మేకులేసి కొట్టేస్తున్నాడు. ఆయన నిర్మూలన చేశాడు. ఆయన మానవాళి చేసిన ఈ పాపపు మూటకి చెల్లుబాటుగా ఆయన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఆయన రుణం చెల్లించాడు. ఆయన అయిపోయింది ఆయన కాదు, అయిపోయింది ఎవరు చెప్పండి?